అందరికీ నమస్కారములు. నా పేరు ఎన్వీఎం సూర్యశ్రీ. నేను రాజమహేంద్రవరం మండలి అన్నపూర్ణ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా వర్క్ చేస్తున్నానండి. తర్వాత హాయ్, మా జిల్లా విషయానికి వస్తున్నానండి. మరి నందులు, మౌర్యులు, శాతవాహనులు వంటి గొప్ప రాజులు పరిపాలించినటువంటి నేడు కో కెనడాగా పేరొందిన కాకినాడ ముఖ్య పట్టణంగా పరిపాలించబడుతున్న తూర్పుగోదావరి జిల్లా మాదండి. మరి చక్కని పంట పొలాల పల్లెలతో, పాపికొండల ప్రకృతి రమణీయతతో, ఇంకా కోనసీమ కొబ్బరి తోటల అందాలతో అలరారుతూ, అన్నవరం, అంతర్వేది వంటి గొప్ప పుణ్యక్షేత్రాలతోటి, ద్రాక్షారామం, కుమారారామం వంటి పంచారామ క్షేత్రాలతో విలసిల్లుతూ ఉన్న తూర్పుగోదావరి జిల్లా మాదేనండి. మమ్మల్ని అందరూ ఆప్యాయంగా గోదావరిళ్ళు అని పిలుస్తారండి. ఇక మా ఊరి విషయానికి వస్తే, చారిత్రాత్మక, సాంస్కృతిక, కళాత్మక నగరమైన రాజమహేంద్రవరం మా ఊరండి. మా ఊరు ఎంత గొప్పగా ఉంటుందంటే, మరి అఖండ గోదావరి పరవళ్లతో నిత్యం గోదావరి నదీమ తల్లికి సాయంత్రం ఇచ్చేటువంటి హారతి ఉత్సవ కాంతులతో సంబరంతో ఉర్రూతలూపిపోతూ కళకళలాడుతూ ఉంటుందండి. ఇక ఆదికవి నన్నయ్య, తర్వాత దళిత కవి గుర్రం జాషువా గారు, శ్రీనాథ మహాకవి, సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు గారు వంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నడయాడిన నేల మాది అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుందన్నమాట. ఇక్కడ అఖండ గోదావరి నదీ తీరంతో పాటుగా ఇంకా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. రాళ్లబండి పురావస్తు ప్రదర్శనశాల ఉంది, ఇస్కాన్ టెంపుల్ ఉంది, ధవళేశ్వరం బ్యారేజ్ మ్యూజియం ఉన్నాయి, తర్వాత దామెర్లా ఆర్ట్ గ్యాలరీ, ఇటువంటి చక్కని ప్రదేశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక మా పాఠశాల విషయానికి వస్తే, రాజమహేంద్రవరం 6వ వార్డు నందు గల అన్నపూర్ణమ్మ పేట అనేటువంటి పేటలో, అదే పేట, ఆ పేట పేరుతోనే అన్నపూర్ణ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల మాది. మా పాఠశాల యొక్క ఏరియా మొత్తం కూడా విశాలమైనటువంటి తరగతి గదులతో ఉంటుంది. అయితే ఆట స్థలం అయితే లేదండి. మా పిల్లలకి ఆట ఆడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మేడం దగ్గర తీసుకెళ్ళి మేము ఆడిస్తూ ఉంటాము. అయితే స్ట్రెంత్ మాత్రం 50 మందే ఉన్నారు. ఇద్దరమే టీచర్స్, మా హెచ్ఎం సార్, నేను. మేము మా పిల్లలందరికీ కూడా చక్కగా అన్ని సబ్జెక్టులందు విషయావగాహన ఇవ్వడంతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ చాలా విషయాల్లో కూడా వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ ఉంటాము. మేము బహుళ తరగతి ప్రయోజనాలను వాళ్ళకి అందిస్తున్నాం అనమాట. ఎలా అంటే, 5వ తరగతి విద్యార్థులకు చెప్పేటువంటి రాగయుక్తంగా చెప్పేటువంటి పద్యాలని అంతే రాగయుక్తంగా 1వ తరగతి విద్యార్థి కూడా చెప్పగలడన్నమాట. ఇంకా మా పాఠశాల యొక్క, మా చిన్నారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, ఎక్కడ ఏ పోటీలు జరిగినా సరే, వ్యాసరచన, డిబేటు, ఇంకా నృత్యం, గానం, తర్వాత ఏకపాత్రాభినయం, బుర్రకథ, ఇటువంటి పద్యాల పోటీ, అన్ని పోటీల్లోనూ కూడా ఎక్కడ పోటీలు జరిగినా అక్కడ రాజమహేంద్రవరం నందలి అన్నపూర్ణ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల తప్పకుండా ఉంటుందన్నమాట. అక్కడ గట్టి పోటీ కూడా ఇస్తుంది అందరికీ. తర్వాత మంచి బహుమతుల్ని గెలుచుకుంటుంది, ప్రశంసలు అందుకుంటుంది అది. మరి మా హెచ్ఎం సార్ అయితే ఇంగ్లీషులో చక్కగా తర్ఫీన్ ఇస్తూ ఉంటారు. గ్రామర్ అది అన్నీ కూడా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్తారు. ఇక నా విద్యా బోధన విషయానికి వస్తే, మై టీచింగ్ ప్రాసెస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ రైటింగ్స్ ఆఫ్ మీ అండ్ ఆల్సో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్. ఇంకా నా టీచింగ్ ప్రాసెస్ అంతా కూడా వర్క్ ఎక్స్పీరియన్స్తో కూడా మిళితమై ఉంటుందండి. ఎలా అంటే, ఇప్పుడు ఒక పాఠాన్ని నేను ఒక లెక్చర్ మెథడ్లో చెప్పడమే కాకుండా, ఆ పాఠం యొక్క సారాంశాన్ని ఒక కళ రూపంలో, అంటే ఒక నాటిక కానీ, ఒక కథ కానీ, ఒక బుర్రకథ కానీ, ఒక ఏకపాత్రాభినయ రూపంలో కానీ, ఆ పాఠం యొక్క సారాంశాన్ని మార్చి నేను పిల్లలకి ఆ విధంగా పాఠాన్ని నేర్పించి వాళ్ళని ఆనందింపచేయడం, నేను ఆనందపడడం, ఈ విధంగా బోధనకి నచ్చినటువంటి బోధనా విధానం అనమాట. పిల్లలు ఈరోజు ఈ పాఠాన్ని ఏ రకమైన కళాత్మక రూపంలో చెప్తారో, ఏ కళ రూపంలో చెప్తారో అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నేను నా క్రియేటివ్ రైటింగ్స్లో ఏంటంటే, ఒకటి లఘునాటిక, ఒకటి ముఖ్యమైనది సోషల్ అవేర్నెస్ కోసం, ప్లాస్టిక్ నిషేధం కోసం ఒక నాటిక రాసినానండి, లఘునాటిక. ఆ నాటికని మేము 2018 క్రియా కిడ్స్ ఫెస్టివల్లో, రాష్ట్ర స్థాయి ఫెస్టివల్లో మా పిల్లలు ప్రదర్శిస్తే వాళ్ళు 25 గ్రూప్స్తో పోటీ పడ్డారు. అందులో 5వ స్థానంలో మా నాటికి నిలిచి మంచి బహుమతిని, ప్రశంసల్ని అందుకుందండి. ఇంకా 2019
ఒక 10 విభాగాల్లో పోటీ చేయడం కోసం నేను ఒక 20 మంది పిల్లల్ని తీసుకెళ్లి ఉన్నాను వాళ్ళందరూ కూడా చక్కగా మంచి స్థానాల్లో నిలిచి మంచి బహుమతులు అందుకున్నారు అన్నమాట అంతే కాకుండా ఇంకా పేపర్ కవర్స్ మేకింగ్ ఫ్లవర్ బొకే మేకింగ్ ఇటువంటి క్రాఫ్ట్స్ వర్క్ ఎన్నో కూడా వాళ్ళకి మేము నేర్పిస్తూ ఉంటాము ఇంకా నేను నా టీచింగ్ ప్రాసెస్ కి టెక్నికల్ నాలెడ్జ్ ని జోడించి మరి సూర్యశ్రీ నిత్య విద్యార్థి అనే ఛానల్ ద్వారా వీడియోస్ ని అందిస్తున్నాను మా పిల్లలకి మరి నేను చేసేటువంటి వీడియోస్ లో సబ్జెక్ట్ వీడియోస్ కల్చరల్ యాక్టివిటీస్ వీడియోస్ ఉంటాయి అవి మా పిల్లలతో కూడి చేసినటువంటివి ఉంటాయి అన్నమాట అది చాలా ఆనందదాయకమైంది అది మా ఇప్పుడు న్యూ సిలబస్ 2020 సబ్జెక్ట్ వీడియోస్ కూడా చేస్తున్నాను అవి మా పిల్లలకి వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను పంపిస్తున్నానండి మా పాఠశాల స్థితిగతులు అయితే మారవలసి ఉంది తర్వాత పిల్లల స్ట్రెంత్ అయితే కూడా ఈ సంవత్సరం అయితే బాగా వస్తున్నారు అయితే మాకు ఒక 10 అడుగుల దూరంలో దగ్గరలోనే ఒక రెండు ప్రైవేట్ స్కూల్స్ ఉండడం కూడా స్ట్రెంత్ తక్కువగా ఉండడానికి ఒక కారణంగా చెప్పవచ్చు తర్వాత పాఠశాల యొక్క స్థితిగతి మారడానికి ఈ సంవత్సరం నాడు నేడు రెండో విడతలో మా పాఠశాల పేరు ఉంటుందని ఆశిస్తున్నాం అన్నమాట అండి అది ఈ రకంగా మా జిల్లా యొక్క మా పాఠశాల యొక్క మా ఊరి యొక్క ప్రత్యేకతలన్నీ కూడా చెప్పేటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అరవిందో సొసైటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారు ఇచ్చేటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నీ కూడా మా పాఠశాల విద్యార్థులకి మేము చెప్పడానికి మా బోధనని ఇంకా ఎంతో మెరుగుపరచుకోవడానికి ఎంతో అవసరమై ఉన్నాయి ఎటువంటి ఇన్నోవేటివ్ అంటే అది ZIEI ఈస్ట్ గోదావరి గ్రూప్ ద్వారా నేను శిక్షణ ద్వారా నేను తెలుసుకున్నటువంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియా నాకు చాలా నచ్చిన ఐడియా అది అదేంటంటే ఇప్పుడు ప్రాక్టీస్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ అని ఒక ఇన్నోవేటివ్ ఐడియా చెప్పారండి అది చాలా బాగుందన్నమాట నచ్చింది నేను నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా మా పిల్లలకు అందించడానికి ఎదురు చూస్తున్నాను చాలా అరవింద సొసైటీ వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను